శుభం వ్యాతు శ్రీకృపయో నమః. కర్కాటక రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చూస్తే షష్ఠ స్థానంలో కేతు, సప్తమంలో చూసుకునేసరికి మనకు ఆల్మోస్ట్ గురువు ప్లస్ శని యొక్క ప్రభావం కనబడుతుంది. అష్టమంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టమ కుజుడు అన్నవాడు ఒక దోషంగానే చెప్తాం మనం అక్కడ. సో కర్కాటక రాశి వారికి అష్టమ కుజుడు దోషం ఉంది కాబట్టి దానివల్ల కొంచెం బండిలు నడిపేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, రాజకీయ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి కొంచెం ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఈ అష్టమ కుజుడు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం పడుతుంది కర్కాటక రాశి వారికి. అది ఈ కుజుడు యొక్క ప్రభావం వాడి మీద బాగా కనబడుతుంది. కుజుడు రాజయోగ కారకుడే, కానీ అష్టమ స్థానంలో ఉండడం వల్ల దోషంగా పరిగణిస్తాం కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్త పడవలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు మాత్రం సక్సెస్ఫుల్ అవుతారు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా రాసి ఉంటే దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు కనబడే అవకాశం ఉంది. లేదు ఈ 15 రోజుల్లో ఏమైనా ఎగ్జామ్స్ కానీ పెడితే మాత్రం డెఫినెట్ ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఏదైనా మంచి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. మనం ప్రత్యేకంగా చెప్పడానికి అవకాశం ఉంది వీళ్ళకి. తర్వాత వీళ్ళకి లాభంలో మనకు శుక్రుడు స్వక్షేత్రమై ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలో లాభంలో ఉన్నాడో స్త్రీ మూలగా కొంత ధనలాభం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అది ఇంట్లో ఆడపిల్లలు అనుకోండి, ఇంట్లో ఇల్లాలు కనుకోండి, తల్లి కానుకోండి, ఏదైనప్పటికీ స్త్రీ మూలకంగా ఒక ధనలాభము ఒక లక్ ఫేవర్ అవుతుంది కాబట్టి ఆ విషయం కూడా ఆ యొక్క మార్గంలో కూడా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పడం జరుగుతుందండి. ఇది ఇలా ఉంటుండగానే మనకు బుధుడు కూడా మనకు మేషరాశిలోనే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధ ఆదిత్య యోగం అని అంటాము. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఒక వ్యాపారంలో ఒక తెలియని ఒక మార్పు, తెలియని ఒక ఉత్సాహము, తెలియకుండానే ఒక లాభదాయకమైన స్థితిని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఆర్థికాన్ని బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని చెప్తాము. అన్నిటికంటే 6 ఇంట్లో కేతు ఉండవాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలగడం, దానివల్ల చిన్న చిన్న మైన్యూట్గా ఆపరేషన్స్ జరగడం, లేదా కుట్లు పడడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన వరకు మాత్రం మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అంతేనాను ఇకపోతే మనకు కనబడేది చాలా ప్రత్యేకంగా కనబడేది ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి చూసుకునేటప్పుడు వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు ఇంకొంతకాలమే ఉంటాడు, ఎక్కువ కాలం ఉండడు, సెప్టెంబర్ వరకు ఉంటాడు కాబట్టి రాహు వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద నష్టాన్ని చేసి తీసుకెళ్ళి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రాహు గాయత్రి మంత్రాన్ని చేస్తుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచడం, నష్టం ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్నోహ రాహు ప్రచోదయాత్. ఈ రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత యోగము తర్వాత లాభము జరిగే అవకాశం 15 రోజుల్లోనే కనబడుతుంది. ఈ 15 రోజులు అనేది మళ్ళీ రీజనరేటింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ పడింది కాబట్టి మే 5 నుండి మన వాళ్ళందరూ ఓపెన్ చేస్తూ ఉంటున్నారు, కొంతమంది మే 7 అంటున్నారు. ఏదేటప్పటికీ మొదటి నుండి 15వ తారీఖు లోపలే మీకు కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ మార్పుని ఎంజాయ్ చేయండి, ముందుకెళ్ళడం ప్రయత్నించండి. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.